భగవాన్ అనే పదాన్ని మనం చాలా తరచుగా వింటాం. భగవాన్ శ్రీ రమణ మహర్షి, భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, ఇంకా ఎంతోమంది మహాపురుషుల్ని భగవాన్ అనే పేరుతో మనం స్థూలంగా ఏం చెప్పుకుంటామంటే భగవంతుడి ప్రతిరూపమైన వాడు అని. కానీ సంస్కృతంలో ప్రతి పదానికి అతి విశిష్టార్థాలు ఉంటాయి. ఈ భగవాన్ అనే పదం ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టి ఎలా వివరించబడింది అనేది వాళ్ళ విచిత్రమైంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, అతనికి మంచి గుణాలు ఉన్నాయి, అతన్ని ఏమంటారు, గుణవాన్ అంటాడు. ఒకడికి బాగా ఎక్కువ డబ్బులుంది, అతన్ని ధనవాన్ అంటాడు. అదేవిధంగా వచ్చేసి ధనం ఉండేవాడు ధనవంతుడు, గుణం ఉండేవాడు గుణవంతుడు, ఐశ్వర్యం ఉండేవాడు ఐశ్వర్యవంతుడు, విద్య ఉండేవాడు విద్యావంతుడు. మరి భగవాన్ ఏమి గలవాడు? భగ అనేదేదో అది గలవాడు. భగ అనే మాటకు అర్థమేం చెప్పుకోవాలి? సంస్కృతంలో కనుక వెతికినట్టయితే జాగ్రత్తగా, వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు. ఈనాడు ఆ పురాణాలు ఎక్కువ భాగం ప్రక్షిప్తాలు. అందులో ఒక విష్ణు పురాణం అని ఒకటి ఉంది. ఆ విష్ణు పురాణంలో 6వ అధ్యాయంలో 5వ సర్గలో 74వ శ్లోకంలో ఒక వివరణ ఇవ్వబడింది. అది ఏమిటంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్య యౌశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ అని. షణ్ణాం భగ ఇతీరణ అంటే 6 గుణాలున్నాయట. ఆ 6 ఉత్తమ గుణాలు ఎవరికి ఉన్నాయో అతడు భగ గలవాడు, అతడు భగవానుడు. ధనవానుడు గుణవానుడు వలె అతడు భగవానుడు అవుతాడు. ఏమిటయా 6 గుణాలు? ఈ శ్లోకంలో చెప్పబడిన 6 గుణాలు ఏమిటి అని అన్నట్టయితే, అందులో మొట్టమొదటిది జ్ఞానము. జ్ఞానం తర్వాతది, జ్ఞానం అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అనుభవ రూపమైన జ్ఞానం అన్నమాట. తర్వాతది వైరాగ్యము. వైరాగ్యం అంటే విరాగస్య భావం వైరాగ్యం, సంపూర్ణమైన ప్రేమ వల్ల కలిగినటువంటి భావం వైరాగ్యం. దాన్ని ఇంగ్లీష్లో అయితే మనం టోటల్ డిస్ప్యాషన్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా వీర్యము. ఇప్పుడు బాగా శరీరము శిథిలమైపోయినటువంటి వాడు వైరాగ్యమూర్తి అయితే జ్ఞానపూర్ణుడైతే ఉపయోగం లేదు. అతడు శక్తివంతమైన భగవాన్ అనేటటువంటి ప్రపంచానికి భగవానుడై తన తపస్సుతో శ్రేయస్సు చేకూర్చాలంటే అతడు వీర్యవంతుడు కావాలి. అప్పుడే అతడు భగవానుడు అనడానికి తగినవాడు. వీర్యము అంటే శక్తి అని అర్థం, బలం. ది కెపాసిటీ టు క్రియేట్, సస్టైన్ అండ్ టు రిసాల్వ్ అని అర్థం అనమాట. యశస్సు అంటే కీర్తి అని స్థూలార్థం చెప్పుకుంటాం. యశస్సు అంటే అర్థం ఏంటంటే, ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి ధర్మం ఏదో అంత మంచి పని చేయటం ద్వారా వచ్చేది అని అర్థం. ఉదాహరణకి వాల్మీకి రామాయణ రాశాడు, కృష్ణుడు ధర్మాన్ని సంరక్షించాడు. అట్లాగే ఇప్పుడు శిరిడీ సాయిబాబా సకల జీవనం అనుగ్రహిస్తాడు, రమణ మహర్షి జ్ఞానాన్ని బోధించాడు, రామకృష్ణుడు వివేకానందుని ప్రబోధించి ప్రపంచానికి మేలు చేశాడు. ఇవన్నీ యశస్సులు అన్నమాట, గొప్ప యశస్సులు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో యశస్కాయులు అని కూడా వాళ్ళని అంటారు. యశస్సు అనే మాటకు మనం కానీ ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టు అబ్సల్యూట్ ఫేమ్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా స్త్రీ. స్త్రీ అంటే ఇన్ జనరల్ సెన్స్లో ప్రకృతి అని అర్థం, స్త్రీ అంటే సంపద అని అర్థం. ఇప్పుడు మనకు సంపద ఉండడం వేరు, మనం సంపన్నులు అవటం వేరు. సంపద ఉండడం అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి రూపమైన అనుగ్రహం, ప్రపంచంలో ఉండే వస్తుజాలం, షడైశ్వర్యాలు. ఈ ఐశ్వర్యాలలో స్త్రీ అంటే చుట్టూ ఉండే ప్రకృతి రూపమైనటువంటి అద్భుతమైనవి అన్నమాట. మనకు గొప్ప పుస్తకం మన దగ్గర ఉండడం స్త్రీ ఉండడం, లేకపోతే ఒక సంపద ఉండడం స్త్రీ ఉండడం. కానీ ఆ సంపద మన అనుభవానికి వచ్చి ధర్మనిష్టగా దాన్ని వినియోగించగలగడం వచ్చి ఐశ్వర్యం. అందుకని తరువాతి భగవన్ భగ అనే దాంట్లో ఇంకొక గుణం ఐశ్వర్యం. స్త్రీ ఐశ్వర్యం సమానార్థకాలు కాదు, అవి రెండు విశేషమైన ఒక గుణాన్ని చెప్పేటువంటి పద. స్త్రీ అంటే ఏమో ప్రకృతి స్వరూపమైన అనే మనకు లభించేటటువంటి భౌతికమైన సంపద. ఐశ్వర్యం అంటే
ఆ స్త్రీని సరియైన రీతిలో వినియోగించగలిగే సామర్థ్యం ఓవర్ లార్డ్షిప్ అని చెప్పుకోవాలి. మొదటిదేమో స్త్రీ అంటే ఆల్ వెల్త్, ఐశ్వర్యం అంటే ఓవర్ లార్డ్షిప్. ఈ ఆరు గుణాలు కలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు భాగ, అతడు భాగ, ఆ మహానుభావుడు భాగ. సహ అంటే భగవంతుని అన్నాడు ఆయన, అతడు వాడు అని కూడా అన్నారు. అందుకని భగ అనే మాటకు ఆరు అద్భుతమైన గుణాలు గలవాడు. అంటే అర్థం ఏం చెప్పుకోవాలి మనము, భగవాన్ అనే వ్యక్తి యొక్క జ్ఞానము సంపూర్ణమై సుస్థిరమై ఆ పూర్ణ జ్ఞానస్వరూపమై ఎవరైతే విరాజిల్లుతారో అటువంటి మహాపురుషుల యొక్క అంతరంగాన్ని ఈ భగ అనే పదం సూచిస్తుంది. మహాత్ముడి అంతరంగాన్ని సూచించేటటువంటిది ఏదో అది భగ అనే పదం. అంటే మహాత్మ్యము, మహాత్ములు ఋషులు చెప్పినటువంటి భగవద్ అనుభూతి చెందినటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని అది సూచిస్తుంది. అందుకని ఋషి యొక్క అంతరంగ స్ఫూర్తి కలిగించేలా ఉండేవారెవరో వారందరూ భగవానులే. అందుకని భగవాన్ అనేది చాలా విశిష్టార్థ ప్రతిపాదనమైన భావము, అర్థం కూడా. మనందరికీ భగవానుల అనుగ్రహం లభించాలని నమస్కరిస్తూ సెలవు.